దేవదాసు. రావులపల్లి జమీందారు నారాయణ రావు చిన్నకుడు. మాలిన స్నేహం. ఆడినా పాడినా ఒక్క చోట ఒక్క బడిలోనే చదువుకుంటున్నారు. లెక్క కుదరలేదు. ఏం లెక్క? మనవి లెక్క. అది పొలం చేసుకురా. ఒక మనుగు నూనె ఖరీదు 14 రూపాయల 9 అణాల 3 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. దేవదాస్ నన్ను పడేసి మనుగు లెక్క. పైగా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడుగా? అవును సార్. వాడి తలతిక్క నేను వదిలిస్తా. ఒరే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి లాక్కోరంటరా. ఏమన్నారా? మా మీద రాళ్ళవాన కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే ముట్టుకో. ఇంత అంటరబ్బా. రావా భోగన్న, వెళ్ళి ఆ నారాయణరావు గారితో చెప్దాం. ధర్మన్నా. ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు. నమస్కారం. రా గోవిందయ్య, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు, సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిది అంత? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ భోగన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టి కొట్టించి పురుమన్నారు. రమ్మని కబురంపితే పిల్లల్ని ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి లేరు తెలుసా? ఒక్కచోటేమిటి, ఊరంతా వారిదే. ఎక్కడో కోతికోమచ్చులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా. బాబు. చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుపిల్లలతో పడలేకుండా ఉన్నాం. క్షణం సేపు కూర్చోనియో. వాటి కడుపాత్రం వాటిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. తోలురా. కాశకుడుగా పిల్లనుకున్నాను. నువ్వేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏమిటి? ఒక్కసారి ఇలా రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పిల్లుందో లేదో ఎంత స్వతంత్రమో చూడండి. దీన్ని తన్నాలంటారా? నేను పారిపోయాలని పోయలేదమ్మా. దాని పగిలి డెబ్బ జారిపోయింది. చూసారా చూసారా, ఇప్పుడే ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. పచ్చి కుంక ఆకలి ఏదో తిరుగుతనం చేస్తే కావచ్చుగా కొట్టుకుంటారా? తెలిసి అట్టు చెప్పి మానుకోవాలి. ముందుగా దాన్ని చెయ్యి నోరు పారేసుకుంటా. తెల్లవారిని ముందు ఏవో కుక్క తప్పిలే కాళ్ళు తిరుగుతూ పడేస్తే బిరగడే ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? నీ చిన్నతనంలో నేనేం పనిచేసితే నీదేమైందిరా? ఈనాటికి ఇంటికి వచ్చి పిల్లలకు పుడితే ఇదే వస ఐదు రూపా పోతున్నా.
గుంటకి కూతలు పెడితే నేను ఊరుకునమో. ఇంకో కుట్టుగా కాపరం చేయండి. రావే ఆమె చెప్ప ప్రకారం తెలుసుకోండి. అల్లరి పని చేయకపోరు అమ్మ నాన్న కొడతారమ్మా. ఒళ్ళు వాచిపోతుంది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచిపుచ్చినారు కర్రెత్తుకుని. మమ్మతో చెప్పావా నాకేం పని? పంతులు గారు అని చెప్పారు. తర్వాత ఇంకే ఇప్పుడు నేను బళ్ళకు రాని ఉన్నారు. నువ్వు వెళ్తే కదా బళ్ళకు రాని రావా. చదువుకోదలుసుకోలే. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనెళ్ళుకో మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను. సాగద్దుగా నువ్వేరా. నేను రాను. కాక ఇక్కడే ఉంటావా? ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా. ఏ నేను వస్తా దేవదా. వీలదు వస్తా. వీలదంటే వీల్లేదు. వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళితే నువ్వు పారిపోతావు. ఫోన్లే వెళ్ళరా. వెళ్తావా లేదా? వెళ్ళను. ఏ నీకు చెప్తుంది వెళ్తావా లేదా? ఏం పారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడా? ప్రతిరోజు ఆ తోటలో అదే పని. ఇదే అవి చదువు ఇంటికి రాని వీపు చీరేస్తాను. నువ్వు వెళ్ళరామ్మా. ఎందుకే ఏడుస్తున్నా? మరి పెద్ద బాబు గారే. ఏమన్నారమ్మా? దేవుడు కొడతానన్నారు. అది ఏదో పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెత్తుకుంటారా? అందుకని నీవెందుకే ఈ గీత పడిందో? అది కాదే మరే. కాక మరేమిటండి మొహం. లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం చూ. మొక్క మానే పెట్టండి.
ఇప్పటికైనా ఎత్తి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం వేసినట్టుంది, కోపడుతున్నారు. పడని వారంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యగాలం తిరగకుండానే చీకట్టుకుంటున్నావు. ఏమి చేస్తున్నాను? నేను ఎందుకు చెప్పా? నేను ఎందుకు కొట్టా? నీళ్ళు తీసుకురమంటే ఎందుకు వెళ్ళపోయా? నువ్వు ఇంకా తెలుగు తప్పు పెద్ద మోపారు. ఇంకెప్పుడు చెప్పగే చెప్తాను. అయితే ఆడుకుందారా? చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాపోవి పుల్ల, దమ్మిడిస్త పుల్ల, చిక్కు చిక్కు పుల్ల, చిక్కాయ పుల్ల, దాపుంది పుల్ల, దమ్మిడివి పిల్ల. ఎప్పుడు చూసా నువ్వే కలిసినావు. నేను ఆట ఆడను. అయితే వెదురు బద్దలు పోసి గాలిపట్టిన కట్టి ఎగరేస్తున్నారా? దేవుడా, ఇక నువ్వు బళ్ళోకి రానే రావా? నేను నాన్న అనుకుంటే మనం వెళ్ళాం. పంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు. అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు, పోతున్నా. వీలేదు. చిన్నబాబు, చిన్నబాబు. ఏం తాత? పంతులు గారు నీకోసం కనిపెట్టుకున్నారు, రా ఇంటికి పోదాం. ఇది కుంభము. వాడి బ్రతుకు బండలు కాను, వాడి చేతులు విరగా. ఈ ఊళ్ళో చిన్న ఇది కుంభము. ఆవేశపడకండి అక్క గారు, అసలు సంగతి ఏమిటో చెప్పరే. ముద్దు ముచ్చటగా చదువుకుంటుందని పంపిస్తే పిల్లని ఎలా చావగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం! ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గ సింహం వల్లే కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్క గారు, చెప్పారు ఎవరమ్మా కొట్టింది? భయం లేదు చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాలక్షణం లేకుండా పిల్లలు ఇలా చావగొడతారా? నువ్వేం మనిషివా పశువువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసులుకో. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే, మళ్ళీ ఇలాంటి తప్పు చేశామంటే మర్యాద కదా. జాగ్రత్త, వెళ్ళండి అక్క గారు. ఇంకోసారి పిల్ల మీ చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. పిల్లలు ప్రాణాలు ఇస్తారు ఈ ప్రాసం. చదివింది చాలు కానీ ఇంకా బడి మానేయ పిల్ల. బాగానే ఉంది వరస. దేని మీద కోపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద కోపంతో బడి మానేస్తే మనకేగా నష్టం? ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తరముఖ రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా. చాలే, ఇంకా పిల్లదాన్ని బళ్ళకు పంచలేదు. మీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదనటానికి నేనేవరి. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వదిలేస్తావే పిల్ల. పో. ఏం దాదా ముద్దు అనుకున్నా? నిజం చెప్పేంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవాడు. సరే కానీ ఈ బళ్ళకి వెళ్తే పంపకపోతారేమో. నేను వెళ్తేగా ఏ మా నాన్నమ్మ నేను మానే ముందుగా. భలే భలే, ఇక నుంచి పొద్దుకు బాగు హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్నే తోటలోకి రా. అయ్యో
ఇవాళకేం కర్మం? ఎప్పటికీ వదిలేస్తాను, ఈ ఉద్యోగమే మానేస్తాను. కందకులేని దురద చామక. నమస్కారం మహాప్రభు, నాకు సెలవిప్పించండి, ఇక నేను ఈ ప్రహ్లాద నాటకం ఆడలేను. మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు, నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారా? ఏమిటి? చిన్నబాయి బట్టలు నీ పెట్టులో పెట్టి ప్రయాణం సిద్ధం చేయండి. ఎక్కడికి? ఈ ఊళ్ళో ఉంచితే వీరు కూడా అన్నగారికి తమ్ములు అవుతారు. పట్నంలో పెట్టి చదివించడానికి నిశ్చయించాం. అమ్మయ్యో, పట్నంలోనే పసివాడు, అంత ఊళ్ళో ఒంటరిగా. జంటగా ధర్మం ఉంటాడులేండి, చోటు మారితేనే కానీ రోగం కుదరదన్నారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి. చదువుకోటానికి పట్నం పోతున్నా పారు. వెళ్ళిపోతే నాకు అక్కడ ఏం తెలిసింది? నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం అక్కడ ఉంటానా? తొందరగా వచ్చేస్తా. వాళ్ళు పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా, నా సంగతి నీకు తెలుసుగా. సరేనా? త్వరగా బయలుదేరకపోతే బండి కట్టుకోలేదు. పదండి ధర్మన్న. నమ్మిన వారిని విడువరాదు, మరువకూడదు. పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత, ఈ రాత్రికే ఊరికి పోయాను. ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? లేదు బాబు, భగవాన్ అయ్యి మీకోసం వచ్చేది లేడు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను, బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా అయితే నేను వెళ్ళి కనుకొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో మీరంతా వ్యాపారస్తులు, అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా, ఆ సరికే మాది ముఖానికి పారి. ఓ చెప్తానండి. మట్టి కొడతావు? ఒట్టి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి రెండు మూటలు తెప్పించాను. పదో వంతు బంగారం ఉంది, పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకి చెప్పింది నీదే. సరుకు అంతా మాకి తీస్తాం. అవో చూస్తాం, రండి. ఏందా ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకుందాం రా భాయ్. ఏమిటా కళ్ళ? దెయ్యాలు భాయ్, దెయ్యాలు. పట్టి బంధించా,
సరే చూద్దాం. బుద్ధిభాయ్ తీస్తే పైన పడి పీకు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రత్త? మీరెవరు? భగవానేడి? ఎందుకు? నాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? పాతిక 50 80 హొంద 150 ఇంతే కదా నేను ఇస్తాను. వద్దు బాయ్, వద్దు. ఏ నువ్వే చెప్పు బాయ్, ఈ పాడు కొంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు, పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 55, దానికి నెలద్దే 10 రూపాయలా. ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ పాతిక, వడ్డీ పాతిక అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించం గానీ నోరు మూయి. మూసా. ఇలా తయారయ్యావన్నమాట, నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళనారా? ఇది ఒక బ్రతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు. ఏం చేస్తున్నట్టు? అలా ఉంటాయన్నట్టు బాయ్, మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు, ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి, అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో బాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను, నీ పెట్టెపేట తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేశావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా నువ్వు చాలంటే చాలు. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ఆట పాటలందు కవ్వించుకుంటే కోణంగి, ఆట పాటలందు కవ్వించుకుంటే కోణంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో కనులార చూటము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. నన్ను చూడగానే చిన్ననాటి తనువు చూపేనో, నన్ను చూడగానే చిన్ననాటి తనువు చూపేనో. నా దరికి దూకునో, నా దరికి దూకునో, తానలిగి పోవును ఏమోన చూడము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో 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 చలో. మారు
ఆరు 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 నేనే అవ్వా దేవదాసు. నువ్వా నాయన? ఎంత మారిపోయా, కునాసాగా ఉన్నావా? ఎవరు దేవదాసా? అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయన? ఇప్పుడే వస్తున్నానత్త. ఏం పారు, ఆయన వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడు ఇంత సిగ్గైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అతీతుల తీసు, ఇంటికి ఇంకా వెళ్ళేదవ్వా, రేపు తిరిగి వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళేరమని చెప్పమ్మా. పలకడము పట్టు పడిందే పల్లెటూరి పిల్లకు ఒలుకు హెచ్చింది పదులు పలకడము పట్టు పడిందే పసికున్న శిశలైన జాన అయింది బాగు బాగు పసికున్న శిశలైన జాన అయింది బాగు బాగు ఓ పార్వతి పలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా పలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతి జిలాయి నోయ్
ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మూత ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మూత ఓకిదికి పార్వతి ఓడుకు దేవదా ఎవరా ఉన్నమాట అన్నాను ఏ మళ్ళీ అను ఒళ్ళు వాచిపోతుంది ఆ మూట దుడుకుతనానికి ముడుపు ఓహో చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు ఓ అబ్బా నువ్వు గగ మా పెద్దదని అయ్యవులే అడగనేస్తే అలా చేయను తెలివే ఏమిటి చెప్పు చెప్పనా చెప్పేస్తున్నా పళ్ళు కాలపడుగులు అవైతే మంచి వెళ్తామంటావుగా అబ్బా అదేమిటో నువ్వే చెబుతూ అయితే కళ్ళు మూసుకో గట్టిగా అదిగో దొంగవాటిగా చూస్తున్నావు అబ్బా ఎంతసేపు దాగుడు మూత్రం కళ్ళు మూసుకో దోర్తారు ఏమిటది ఇదే కనుక్కుతుందాం చీర సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చీరల మీద దూకుతున్నావే అయితే బిస్కత్తులు రాత్రి పగలు ఎప్పుడు తిండి అవి బిస్కత్తులు కావు అగరత్తులు కావు ఏవత్తులు కావు చెప్పు ఇంకేముంటుంది కావాలి పెట్టి నన్ను ఉడికించాలి నిన్ను ఉడికించడానికి ఇంత కావాలా పారు ఇదంతా నిన్ను మురిపించడానికి చూడు కంటికి పైన వస్తా నీకోసం వెతికి వెతికి తెచ్చాం ఇది తడతడా నెలనెలా చూశావంటే కళ్ళు జిగాలు మనాల్సిందే మరపురాని బహుమానం రవ్వలాంటి కన్యకు రత్నాల కంట ఎందుకు నవ్వు ఎందుకా ఎందుకు ఇదిగో ఈ హారం నీకు ఇంకా నుంచి తెచ్చింది పాడు ఇప్పుడు మరీ ముద్దుస్తున్నావు కానీ ఉన్న చిగ్గంతా ఇప్పుడే వరకపోస్తే మరి పెళ్ళినాడు అప్పుడు నీవంతు ఎంతమందో పిల్లలు చూశాం కానీ దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి ఎందుకుండదు ఇరుగు పొరుగు పిల్లలు పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా నేను చెప్పేది అదేనే అమ్మ త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కళ్ళారా ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్ద అబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పు పొడుస్తూ ఉంటారు చదువు అంతా పూర్తి అయితేనే కానీ చిన్నబ్బాయి పెళ్లి చేయరట అదేమ్మాటే అమ్మాయి పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదని ఉందా సమయం చూసి బాబుగారికి నచ్చ చెప్పి పదార్థ అనిపించమ్మా మళ్ళీ రేపు వస్తాను అలాగే అమ్మా అమ్మా ఏం ధర్మన్న పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా నాకు తెలుసు వస్తున్నా అమర్ని కాదమ్మా అయ్యే కాదు అలాగే ఇప్పుడే పంపిస్తా అందరూ అని పట్టనుకున్నది తంకెడుతున్నాయి బహుళ ఇంత పెద్ద మనస్సు చేసి కలిగరించడం నిజంగా మా అదృష్టమే మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది ఆపు అంతటా ఆపు
ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గుర్రాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే ఇంత తెగిస్తారు? మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదే మాట బాబు గారు, పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్న మాట అంటున్నాం, ఈ పెళ్లి జరగదంటున్నాం, ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం, వెళ్ళు. చిత్తగానే జోషిడు చెప్పాడు కదండి పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళ అవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే నీ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే, అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. నీదేమి కాదేవో, ఇదంతా మావాడి మొగసిరి, మా చాతుర్యమున్ను. ఆడపిల్లను సంబళ్ళ దొరకను ఊరికన్నారు. ఏముందిరా, ఏముంది? ఎంత అవమానం జరిగారో అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళవట, ఆడపిల్లను అమ్ముకునే వంపుతామట, సాటి వాళ్ళం కావట, జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నావట. ఒక్కటే నోరుకి వచ్చేటోళ్ళ అన్నారు. నీ నోరు మూసుకొచ్చేవట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మమ్మ అన్న గొప్పే ఉంది. నేలకంటాం క్రియతే చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పురాని సంబంధం గుర్తుగా రాకపోతే తప్పకుండా వాళ్ళకు గుర్తు గట్టి చేయాల్సింది. వారి తలదండ సంబంధం గురించురా. ఇప్పుడే పోతున్నా, పెళ్లి వారితోనే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేట అన్నం తినేది. మంచి చెప్పుకున్నాం కదా. భారత ఎక్కడ ఉండవా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏమిటి ఆలోచన? నా జీవితాన్ని గురించే మనం, మా పెళ్లి విషయమై పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముందుకు పోయిందే, దేవదాసు కోసమే నువ్వు పుట్టావా? అమ్మా నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడుతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే మీ దారి వేరు మనం. ఏమీ ఎరగని ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవదా నేను ఈ గడ్డ మీదనే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఒక బళ్ళో చదువుకుని ఒకచోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించాం. ఎన్నో మధుర స్వప్నాలు కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇవ్వాలంటే ఎలా మనం? పెద్దలకు ఇష్టం లేకుండా మీ పెళ్ళలా జరుగుతుంది? అదే ఇంకా తేలలేదు. దేవదని అడిగి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నిన్న? అలాగే తప్పే ఉంది, నువ్వు నిజంగానే అందరం అంటే ఆడపిల్ల ఒక అవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటో ఇటో తేల్చుకో. ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా?
దర్వాన్ చూశాడు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. చిచ్చి, ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లవేనా? ఈ సంగతి బయట తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వారిపోదు. నువ్వు నన్ను కాపాడతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుదా, నువ్వు మగవాడి, పైగా శ్రీమంతుడివి, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాభిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అప్పలింది అంతగా నింద. ఇవ్వండికేగా ఇది కప్పు పెట్టడానికి. నదులు కావలసినంత నీరుందులే దేవుదా. ఇక్కడే ఈ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటే దేవుదా. ఎలా పారు, మన వివాహం మా అమ్మకు నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పారు. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకు వస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మనం స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవత? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవత. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకునే వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు చెప్పు దేవత. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదే వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వివాహం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం, సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. బియ్యమైనా నెయ్యమైనా సాటి వారితోనే జరపాలి. చూడు, మా ముత్తమ్మ, మా అప్ప, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే. పార్వతీది చాలా పేద కుటుంబం, పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటి వారిలో తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని అమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి, పార్వతి నేను మీ కళ్ళ ముందు జంటగా పెరిగింది. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుంది. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబోస్తారా దేవదాస్? నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. మీ అమ్మ వద్దన్న పట్టణానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడియాల్సి చేయకున్నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి, అంగీకరించండి. వీల్లేదు, నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదాస్. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి, అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? అవును. సరే, రివాల్వర్ తీసుకో.
గుడిపెట్టు. జారేవో మా మీద ఒట్టు. మన పూర్వులంతా పూజితరంగా రక్షించిన కులస్థాన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో, మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదాస్. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటపడి బాధించడానికి కూడా సిద్ధమైనాం. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాదు, ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణాలు చేపట్టి. సారు, దేవదా నిన్ను నిలువునా ఉంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండే నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆశ వదులుకొని సుఖపడుతు. కాదే మనం, దేవదా తప్పకుండా తిరిగి వస్తాడు, నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందలే ఎందుకు పారిపోతాడే. పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు మనం. నా దేవదా నన్ను ఎప్పుడూ మోసం చేయదు. నిన్నెప్పుడు నేను మోసం చేయదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా కలిసిమెలిసి ఆడుకున్నాం. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నాం. నిన్ను పెళ్ళి పారు, ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వంశం అట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం, తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. దేనికయ్యా, దేనికి? వారు కూడా జడే స్కూల్ పెట్టి పరికని కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పరికిని కట్టు. జుట్టు లేకుండా జడలేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. అబ్బాయి ఎలా ఉన్నా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సాధాయించు. రా బాబు, గడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి అడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. లేదండి గారు, లేదండి గారు.
వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా సెలవు. ఇదేంటి గురువు లేని పిడికెళ్ళే ఊడిపడ్డావు? కొంపతి సంత కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటప్పాలని రిటర్న్ అయ్యా ఉండలేక? షూర్ షూర్. లేకపోతే ఆ పల్లె కొంపలో ఏం పొద్దుపోతుంది? అక్కడ ఏమైనా డ్రామాలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గీచ్లా గెలసాలా గెలసాలా? దయచేసి నీ లెక్చర్ కట్ పెట్టి. సరే. ఏ మనసు బాగాలేదు. ఏమిటి 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 మనస్సు బాగాలేదా? బాయ్, మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తా ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం. నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇదో డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి సావటం. కబుర్లకెళ్ళే కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించడానికే టైం తాలగతస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడో మాటనకే. మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే? పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా?
వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డానికి. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రి అయినా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవుడు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రివగుడు నువ్వును, అలా అనేవాడు ఎవడు ఉన్నాడు? లక్షల మీద ఉన్నారు, కావాలంటే కళ్ళారా చూద్దుగాని రా. అయితే పద నాన్సెన్స్. ఈ అవతారంతో నీటుగా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భయ్ ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్రముఖి చంద్రముఖి వరే వా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. కొంగారే తోయగము రంగు చేయగా, కొంగారే తోయగము రంగు చేయగా. రంగరంజేనిగా ఆడిపాడేనయ్యా, రంగరంజేనిగా ఆడిపాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, హాయిగా తీయగా ఆడిపాడేనయ్యా, హాయిగా తీయగా ఆడిపాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. కొంగారే తోయగము రంగు చేయగా, రంగరంగేలిగా ఆడిపాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్ర చంద్ర, ఏం భగవాన్, ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాం, నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా వసంత. బావగారా, నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర, మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు, ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే? ఏమిటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు, కానీ ఇప్పుడు పడ్డాడు, నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే ఆయన సారీ చెప్పాననుకున్నా చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు, పెద్ద జమీందారు బిడ్డ, చదువు సంస్కారం ఉన్నవాడే, అతనికి మనకు పడింది.
ఏంటి లడాయి? కాదు కాదు పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం, పందెం వేశాం. నా మాట దక్కింది సరే. డబ్బులాటలకైనా ఇంత హడావిడి కాదు చంద్ర, ముమ్మాటికి నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడొస్తారు? ఎప్పుడోనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నిన్నే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబాయ్ సిద్ధంగా ఉండు. వచ్చేస్తా. మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుదా? మనం పుట్టింది సుఖపడ్డానికి. అందుకు అడ్డొస్తే తల్లి అయినా తండ్రి అయినా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవుడు. ఇప్పటికైనా తెలుసుకో, కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముకున్న పార్వతి జీవితంలో నిప్పులుకొస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైనా బ్రతకలి జీవితం అంతా బాధపడతాం. వెళ్ళు, వెంటనే వెళ్ళు. నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. హనుమన్నా, ప్రయాణానికి ఏర్పాటు చేయి, ఇంటికి వెళ్ళాలి. రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబాయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నావే హనుమన్నా? సామాన్ కార్లవే. చాచా, ఇల్లే పీక్పోయి తాత. ఏమిటి బాయ్ ఈ సరుకు సరందా మన వెంట దీనికి? సారీ బ్రదర్, అర్జెంటుగా ఇంటికి వచ్చినాం. అదేమిటి బాయ్, అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా. మన్నించబడవాలి, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పనిచేశాడో? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారక్క. నిద్ర వస్తుంది, పోదాం రా. అమ్మా, వారు పెద్ద జమీందారులు. పేరు భుజంగరావు గారు, ఊరు దుర్గాపురం. అమ్మా, మన పార్వతి జమీందారి అయింది. అందుకని అందుకు మనము జమీందారులు అయిపోయినాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేరం బోలిపోతుంది అమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్నేళ్ళు ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు. ఇక్కడే ఒకటి రెండు అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళు? ఏ నీ పెళ్ళాడికి మనకి తెలియవు. ఆయస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది, కానీ ఉంటే కనిపించుకున్నవారే. చెప్పుతుంది నిర్వాహకం. నువ్వు కుపసలాడిన పిల్లని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చలిమి తెల్లవాడినట్టే ఉంది. నా కడుపులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లను అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాము చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను చూడండి. అక్షరాధరించి రాసు పిల్లనిస్తానని మాట ఇచ్చాను. మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 600 కానీ 106 కానీ ఈ పెళ్లి చేసి రాసిందే. మొత్తుకున్నట్టుంది మణితనం. నేను బ్రతుకుంటా ఈ పెళ్లి కాని మనం. ఈ పెళ్లి చేస్తే నేను ఉద్యోగయ్యో చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషివి, నీది ఓ మాటనా? మీరంతా కట్టగట్టుకునే గంగలో దూకండి. పార్వతి నా కూతురు, కన్నాను పెంచాను, దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు, నా అవమానం దాంతనుకుంటే నా మాట తగ్గిస్తుంది కాదా?
గడ్డకు నాకు ఉన్న తీరిపోయినాను. నేను నీ మాట దక్కిస్తాను నాన్న. పారు పారు, ఏమిటో ఈ మూర్ఖత? కోరికోరి గొంతు కురిపోసుకుంటావుటే? నా సుఖం కోసం నాన్న పరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. మారు, అసలు నా కూతురు అనిపించావు. అవదండి గారు, మనం నిశ్చయించుకున్న ముహూర్తానికి తరలి రావద్దని మీ దొరకాలి చెప్పండి. సింహం సరే సరే. ఏదెలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళో కూర్చో అంతే సార్లేనాయనా. పెళ్ళి ఎవరికవా? పార్వతీ బాబు. వచ్చాను పారు. దేనికి? మీకోసమే. నాతో నీకేం పని? అదేమాట పారు, నా మీద కోపం వచ్చిందా? వస్తూ నీకేం పని? నేను తల్లి నా తండ్రి నా బెదిరించరా కులం నేను చేస్తున్నా. ఏమిటన్నమాట? నువ్వు రాసినమాట అప్పుడంత దూరం ఆలోచించారు, అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించు పారు. చిన్న నష్టించి చేసిన సావాసానికి, పెట్టుకున్న ఆశలకు, నువ్వు చేసిన పనికి నిన్ను దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపారు. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మని నాన్నను ఒప్పిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంది? నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా. అయితే ఈ సంబంధం నిశ్చయం చేస్తారు. నీకు ఇష్టం లేదను. ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా. తెలియకే బాగా తెలుసు. చిన్నతనం నుంచి నువ్వు అంటే భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు. నిజంగానా? ఆ ముమ్మాటికి కాస్త కొస్తే ఇది వరకున్న గౌరవం కూడా మాసిపోయింది. ఇంత అహంకారం తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపే ఉతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండు ఉన్నాయి. ఇక ముందు నీ తలదండ్రి సిరి సంపదలు కూడా ఉంటాయి. పారు, ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతులు, ధార్మికులు. వారిని కాదని నీ వంటి అజ్ఞానిని చెప్పలిచ్చుతుండి ఎందుకు వారిస్తాను? వారు నా సంగతి తెలుసుగా. ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపాదు వేస్తావు అంతేగా. నేనంత నీచున్నా? పని చేస్తావు దేవత? ప్రమాదం లేదు, చిన్నదే. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు.
గాలి త్వరగానే మారుతుంది రేపా. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. చారు, అత్తవారింట్లో అర్థం చూసుకున్నప్పుడల్లా నన్ను అంతా ఒక అంతే అంతే చాలు. ఏం పాలు చెబుతుంది మనకిది మామూలేక ఇప్పుడు చెబుతా. నేనంటే భయం తప్ప మరేమీ లేదా? నాకు నువ్వేమీ కావా చెప్పు పాలు. ఏమీ కావాలా? ఎవరితో ఒక విధానం మంచుకునే చేశాను పాలు. నన్ను పెళ్ళాడి నన్ను సుఖపడేదాన్ని కావు. నేను నీ సహవాసంతో స్వర్గ సౌఖ్యం పోని నువ్వైనా సుఖమే ఉంటావు. పశువుకు మేత వేయబోతే కొమ్ము తగిలిందబ్బా. చోట్ల మారుకుంటు కదా, దాని దగ్గరికి నిజెందుకు వెళ్ళావే తల్లి? మేమే వెళ్ళాం. తల విసురుతుంది అనుకోలేదబ్బా. బాధికం కట్టబోతుంటే నీ కట్టు కూడా తల కట్టుకున్నావా? మందు మాకు విసి త్వరగా మార్చుకోవాలి. పెళ్లి వారు చూస్తే ఏమనుకుంటారు కదా? తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే తలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే పతితనపు మనోరథం వెన్నెల నీడైపోయేనులే బ్రతుకింతేనులే పసితనపు మనోరథం వెన్నెల నీడైపోయేనులే బ్రతుకింతేనులే తలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే చెవియో మురిపాలెట కోపయనాలు దైవాలని మాలించే చెవియో మురిపాలెట కోపయనాలు దైవాలని మాలించే వరమింతే శివురించిన పూజీవే విరియగా విరితావులు దూరాలై తనేనులే ప్రేమయించేలే పరిణామమింతేలే తలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే నెరవేరని మమకారాలేమో ఈ దూర పారాలేమో నెరవేరని మమకారాలేమో ఈ దూర పారాలేమో హితవేమో
ఎది నేరని ప్రాయానా తనువునా ప్రవళించిన రాగం మే స్థిరము యోగమింతేలే అనురాగమింతేలే కలయిదని నిజమిదని తెలియగునే బ్రతుకింపేను వీరు మన దివాణి, వీరంతా మన పరివారం. మన పెద్దబ్బాయి మహేంద్రుడు. నా మిగతా పిల్లలంతా ఏరు? తరువాత పిల్ల యశోద అత్తవారింట్లోనే ఉంది. వీరంతా మన పిల్లలే. అమ్మారాజు రానైనా. పెద్ద తమ్ముడు కుమార్, చెల్లెలు కామేశ్వరి, సుచేత. భగవానయ్య, భగవానయ్య, చిరుబాబు ఏడి? చిరుబాబు ఏడి? ఇక్కడికి రాలేదా? లేదే. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో ఎత్తుకు పెట్టాను. ఎక్కడున్నాడో, నా బాబు ఏమైపోయాడు? ఏమిటి కంగారు, సంగతి కూడా చెప్పవే. చిన్నప్పటి నుంచి మా బాబు ఓ పిల్ల మీద మనసు పడ్డాడు. ఆ పిల్లనే పెళ్ళాడదామనుకున్నాడు. అందుకు పెదబాబు గారు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ పిల్లను మరో ఏకిచ్చి పెళ్లి చేశారు. ఆ పైది మనకు అర్థమైంది. ఇంతకు ఎక్కడున్నట్టు? ఇంకెక్కడికి పోడు, ఈ ఊళ్ళోనే ఉంటాడు. అయితే మన గుప్పిట్లోనే ఉన్నాడు. రా పోదాం. ఈ ఇంటి పరిస్థితులన్నీ ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటాయి. మీ అక్కగారు జీవించి ఉన్న రోజుల్లో ఈ ఇల్లు ఎంతో కళకళలాడుతుండేది. సంసార భారం అంతా ఆమె వహించేది. ఏ విచారం లేకుండా కాలం వెళ్ళబుచ్చేవాడిని దేవుడు తప్పదలిచాడు. ఆమె నాకు పిల్లలకు దూరం అయిపోయింది. ఆనాటి నుంచి బ్రతుకంతా చీకటైపోయింది. కోడలైనా వచ్చి ఇల్లు దిద్దుతుందని ఆశపడ్డాను. కానీ మహేంద్రుడు మాటే తలవనీయుడు, ఇంటికి తీసుకురాడు. ఆదరించేవారు లేక, పిల్లలు పడే అవస్థలు చూడలేక, గత్యంతరం లేక నిన్ను తీసుకొచ్చాను. పార్వతి, ఈ సంసారం ఎలా చక్కదిద్దుతావో భారం అంతా నీదే. ఈ పూజామందిరం లాగే మా జీవితాలకు కూడా వెలుగు కలిగించు పార్వతి. శక్తివంచం లేకుండా సేవ చేస్తాను. నాకు తెలుసు పార్వతి, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎక్కడా కనిపించలేదే భగవానయ్య. చిన్నబాబు ఏమైనాడు? మరెక్కడికి పోడమేగా తాత, నీ వెళ్ళకపోతే రేపు కనిపిస్తాడు. డబ్బుతే ఒకటి వేసేయండి. వచ్చిన ఆల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఈ పలహారమన్నా తీసుకో బాబు. వద్దు ధర్మన్న, నాకేమీ వద్దు. అలా గనక బాబు, నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేత్తో బొగ తినిపించి ఎంతో కాలమైంది. మా బాబు గడు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే మీ కళ్ళ ముందే ఉరేట్టుకు చచ్చిపోతా. చస్తాను చస్తావని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు.
ఇకైనా వదిలేయండి. ఊటు పులుచాచి చేతికి వచ్చిన దాన్ని దార విడవటం చేతగాను వాడు చేసే పని. సరే గాని నువ్వు అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు భయ? చావడానికి. చీ 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 చీ, ఇంత చదువు చదివి ఇన్నాళ్ళు మన సావాసం చేసి ఇదా నువ్వు అనేది వాటేశ్వయం. అది చావదొచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాడవలసిన మాట. లోకం అంతా సావకుండా బ్రతకాలని చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలేక తస్తానంటావేమిటి? అయినా సచ్చి సాధించేదే ఉంది. బ్రతికి ఉండిన సుఖములు పడగవచ్చు. సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడేమిటి? ఇందు గలదందు లేదను సందేహము వలదు. సుఖము సందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు త్వరలో. అద్దండిగా మన దగ్గర ఉంటే స్వర్గ సుఖాలు అనుభవించొచ్చుబాయ్. లేదు బ్రో, డబ్బునంత మాత్రం సుఖం లేదు. ఉంది బాయ్, ఉంది. అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు. ఎక్కడుందా సుఖం? పద తొందరపడదు బాయ్. దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. నీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త చల్లబండి. చంద్ర, చంద్ర. ఏం బావగారు, ఈ మధ్య మరి హాచర్పురం మళ్ళీ హరించిపోయారే. నీలాంటి గింజలు చోటు దొరక్కనే. సరే గాని మీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా కూర్చుంది. ఆనాడనగా వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటూ ఊరుకుంటుందా? పదండి పదండి, అయినా నాకండి. అయ్యో చంద్ర, 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 నిన్నే చంద్ర. నాతో నీకేం పని? అదే అన్నమాట, నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే. నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నావు. నమ్మి నానబోసుకుంటే కుర్చీ బుర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మోసగిస్తావనుకోలేదు. అనుకోకూడదు, అనుకుంటా మన తప్పేం లేదు. అయితే ఇదిగో పిలుచుకొస్తానని చెప్పి ఇప్పుడా రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తురుమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. ఉత్తది నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే అందరు చేయకుండా పడుకోవాలి. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అభ్రంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళోకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకొస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి, చంద్రముఖి. మీరు నా మిత్రుల దేవదాసు, పెద్ద జమీందార్. నమస్కారం. మీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం, కూర్చోండి. Yeah.
చేయగలుగుతున్నాను రండి. ఏమిటి పని? ఏముంది? నా ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు ఉండక్కలా. ఇంకే మా ఇంటికి ఎవరు వస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు. అందుకోసం ఇంత నీచానికి పాల్పడతావా? అలా మీరిన భోగాలు కాశించి అభిమానం చంపుకుని అంగసందాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువుని నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక్కడి నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేమిటి భాయ్ వెళ్ళిపోతున్నానే? నోరు మూసుకు పద. చెచ్చి నీ బుద్ధి ఎంత నీచమైందా భగవాన్! పాప కోపంలో నన్ను పడదోసి బయటికి దాక్కుంటావా? స్వర్గం నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు. ఉన్నది ఒక్కటే, అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలే తల పగిలిపోతుంది, దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోళానికి వేళా పడలేదురా. బాధతో గుండె మండిపోతుంటే తల కట్టుకడతానంటాను. ఇంకేమిటి చేయటం? సావనీరి కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం, కష్టాలు నీ పెరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటేనా? వేరే దారి ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో, కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చేవరా? నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు.
ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తానండి. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మన ఊరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా కనుక బాబు మీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి, ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్నబాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో, కమ్మహా నిద్రపడుతుంది. శీతలం కాసేపటికి అదే తలబడుతుంది, పోయి పడుకో. రమ్ము. ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం ప్యారి? జరా గానా సునేకి. పాట పాట మానేశాను, మీకు మాకు రామ్ రామ్, వెళ్ళండి. మానేసావు? ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాల వచ్చింది ఇదే. మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు. చంద్రము నడు. పోతాం పోతాం బే, పోతాం. అదేవిడు భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేశావు భగవాన్? ఏం చేశాం భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించావు? మళ్ళీ నన్ను లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుందా అనుకున్నావే? అవును, నిద్ర లేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరే, మంట తలారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా. సాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేసావు భాయ్, అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపను కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి, మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది, తీసుకురా. ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే తెచ్చుకుంటాను. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డ్యామేజ్ చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్చావు పార్వతి. మళ్ళీ ఇల్లు కళకళలాడుతోంది. పెద్దమ్మాయి యశోద కూడా వస్తే దానికి పిలిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లని తీసుకురానాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? ఏ, నా బిడ్డ నైంటీ తీసుకురావడానికి నీ రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను.
పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నా కదరా. సారీ మరి. అరే సోఫాలోనే కూర్చున్నావా? మైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే. బాబు ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిరబాబు? భగవాన్ అయ్యా, నమ్మినందుకు తప్ప తాగించి తమాషా చూస్తున్నావా? అంతే, తాగుబోదు మాట్లాడకు తాత. మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. కాదు, నరకంలో కొట్టుకుంటున్నావు. నా మాట విను బాబు. బ్రదర్, తాతయ్య కూడా తారక మార్గం చూపించు. తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకుందా? మనం ఇప్పుడు పడుకునే ఉన్నాం కదా. రే బ్రదర్, మంచి కలొస్తుంది, పాడు చేయకురా. ఇలా దయచేశారే? అదే, కొత్తగా మాట్లాడుతున్నా, నీకోసమే. నిన్ను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు, దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు, వాకిలి, తిండి, బట్టా కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది, ఆశ్రమం బొత్తుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క, అక్క, నోర్ముయ్, వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేశాను. ఆగక్క, ఆగు, ఇక నుంచి నీ ఇష్టం చెడ్డు పురేగు, నేను వెళ్ళిపోతున్నా. మేమే ఉండేది, మేము పోతాం. పోతాం. పుండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే, నా జీవితం నాశనం చేశారు. చండి. సరే, పటాలం పటాలం అంతా బయలుదేరిందే, ఎక్కడికి పిల్ల? ఈ ఇల్లు వద్దే బతకలేదా? ఇదే అడి పిలిచిపోయారు. అయిన వాళ్ళందరినీ రావద్దండి. అంతే అండి. అదేమిటంటే మనంతా శత్రువు అట కావచ్చు, ఆమెను మాత్రం చేస్తున్నావట. చూడతావా, ఇన్ని మాటలు పడి ఈ కోపలో ఉండకపోతే పోతాయే ఎక్కడో స్వతంత్రంగా పోతాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఎప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ బ్రతుకు. మనిషిన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా తొని తగిలేస్తే ఎలా జీవిస్తావు చంద్ర? నీకేమైనా మతిపోయిందా? పోయింది కనుకని నీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. నీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవదాస్తే వల్ల వెలుగు దొరికింది. ఓ, అదే ఆ సంగతి. చీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పి కట్టేనేగా కనువిపోయేది. నీ స్నేహితులు మామూలు మనుషులు కారు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. ఆప్, అంతటితో ఆప్. ఆ తర్వాత మనకు అర్థమైంది చంద్ర, వేస్తే వేసావు కానీ బలే ఎత్తు వేసావు. కల్లాకపటం తెలియని వాడు జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు, వారికే ఇచ్చే. అరే, ఏదో వేళ కూడా అనుకున్నాను.
నిజంగానే నీకు మతిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరుణలో పడితే ఎందునో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కూడా చెప్తున్నాను. నిజంగానే అక్షరాలా? అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోకొచ్చింది, నా వల్ల కాదు. ఆ మాట అనకు, మన వారు తలుచుకుంటే ఎవరా చేస్తారు. కానీ దేవదాసు ఇప్పుడు మామూలు మనిషి కాడే. పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయకేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకునే. అన్నట్టు అప్పగింతలు అన్నీ చేశాం, కానీ అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటండేది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి? ఇప్పుడు నా ఆనందం కోసం. అలంకరించుకో పార్వతి. మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తాడు సుమా. ఏమిటి? కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టాడు చెప్పు. యశోర్ వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుంది? కింద పా చుట్టాలతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క, మనకే ఇంకో అమ్మ వచ్చింది అక్క. ఎంత మంచిది అనుకున్నా ఇంత మంచి నన్ను ఎప్పుడు అట్టుంటుంది. అంత నటమా? కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్ను తల్లెల్లో చూస్తున్నారు. ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసాగా ఉన్నారమ్మా. రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? నాకు మాత్రం దేనికమ్మా? పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసదాసి జనం ఉన్నారా? వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలని వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏమైనా తప్పుడు అమ్మా, అన్ని చూపితే ఏమనుకున్నాను. అందరిలో ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని మర్పించా అమ్మా. నన్ను క్షమించవు నాన్నగారు. ఏమమ్మా?
ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మెల్లడి గారికి దాబరాయండి అన్న. అలాగేనమ్మా, ఏమిటి విశేషం? ఒంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిల్లి దగ్గర ఉందామని, కొంతకాలం నుంచి పురుడు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు సార్ వచ్చి. దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. చదవా. ఏం భయ? నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. ఏ వెళ్ళడం మానేశావా? వెళ్ళే లాభం? ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నిన్ను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రానేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. ఎక్కడికి? అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకేమీ బాగుండదు. ఇంకేటట్టు నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించి రాపోదాం. చంద్ర, చంద్ర భగవాన్ వారు వచ్చారా? రాక మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు. ఎలా దారికి తెస్తావు? నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేసుకున్నారు, ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా. తాగాం గనకనే ఇక్కడున్నా. ఉన్నాం గనక నీతో మాట్లాడుతున్నా. లేవలేం గనక కూర్చున్నా. మైకంలో ఉన్నామని మైలు పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చేవారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తూలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసవేది ఇదే ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసలే. నా ఆశలు అడియాసలు చేయద్దు, నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీకోసం నా కోసం కాదే, పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, నేను ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి పారు, నిన్ను తాగేసి. గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది పారు, అయిపోయింది. అది అయిపోయింది, అవతలు పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నా ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. ఒకప్పుడు ఇది భయంకర నరకమే, కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. మీ పాపకి వెలుగు చూపించారు. మీ పాదాలతో మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది. ఎంత అవమానమైనా నీ లాంటిది భరించగలదు అంటే
ఇదే తారకం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమను మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రముఖట ప్రేమిస్తోంద ప్రేమ అక్కర్లే, మనకి అక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారి. అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబోతు, ఇది పక్కా తిరుగుబోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారం లేదు. లేదనుకుంటే ఏ లేదు. అంతేనా? అంతే. కాసేపు నిద్రపోండి. పండు, మీరు కూతురు కొనుకేయండి, మనం పండుకుని పారాయిస్తాం. పారు ఉషా, పారా ఉషా, పారు ఉషా, పారు పారు. అబ్బాయి మన్ని ఉత్తిగా మర్చిపోయాడు. ఇంతకాలం అయినా ఒక్క జాబర్న రాయలేదు చూసేవా. వాడికి లేని మమకారం మీకెందుకండి? వాడి మేలు కోసం మంచి జరిగి విషమైంది. ఆ మాట అనకు, వాడి తప్పేమీ లేదు. చేతురారం నేను వాడికి మనకు ఈ బాధలు తెచ్చిపెట్టాను. నేను ఒకటి తలుస్తే దైవం మరొకటి తలుస్తాను. ఈ నరక యాత్ర నుంచి దేవుడు నన్ను త్వరగా తీసుకుపోతే బాబు. ఆవేదన పడకండి, డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పారు. నాన్నగారు, పట్నం నుంచి జాబ్ వచ్చింది నాన్నగారు. దేవదాస్ వస్తుందంట చెడ, ఇది చదువు. ప్రభుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకున్న మనవి. ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను. చిన్నబాబు గారి స్థితి మరీ చెడిపోతోంది. నన్నేమీ ఖాతర్ చేయడం లేదు. ఎడు సావాసాలు పట్టి పూర్తిగా సాగుపోతైపోయా. లే భాయి, ఈ ఊరికి తెలిగి వచ్చింది. చిరుబాబు, చిరుబాబు. ఏమిటి బాబా? పాపం దేవదాస్ నాన్నగారు పోయారు. వస్తాను చంద్ర. నేను ఎదిగినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. ఇప్పుడైనా తెలుగుగా నడుచుకోకపోతే ఎలా? లెక్కటొక్క తెలుసుకుని మన అంతు మనం తీసుకోవడం మంచిది కాదు. నాన్నగారు పోయి నెలైనా దాటక ముందే ఎలా? అదిగో ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీ అమ్మాయి గారు తాగుడు కింద ఖజాన సగం ఖాళీ అండి. ఇలా చూస్తూ ఊరుకుంటే సన్నాళ్ళకు ఏమీ లేకుండా తాగేస్తారు. ఆ తర్వాత కనిపించి మనం గట్టం కావాలి. నిజమే, అవయం చూసి మాట్లాడతానులే. మీ తమ్మయ్య గారు అసలే నిలకలేని మనిషి. ఒకటిగానే తెలుసుకుంటే తర్వాత ఏమైనా ఇబ్బంది ఉండదు. వద్దన్నయ్యా, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారిని, నాకెందుకు ఇవన్నీ? అంతా మీదిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగిపుచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏముంటుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకి. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే.
సరే అలాగే కానివ్వండి. పిలిచారట జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే? లేదమ్మా, ఆ బంధం ఏనాడో తెంచేసుకున్నాను. అదేం మాట నాయన, ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికొస్తే మన పరువు బదరకెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పసిపించిన ఉల్లి మళ్ళవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను. నా మాట కాదనకయ్యా. సరే పిలిపించండి. నువ్వేళ్ళు బ్రతుకు పార్వతి, నువ్వేళ్ళు బ్రతుకు. రమ్మా జరిజ. దీర్ఘ సుమంగళీభవ. దివాంజీ. ఏం తల్లి? కొత్త కోడలు కాపురానికి వచ్చిందా? ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. ఎంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నీవే ముఠగట్టుకుంటున్నావు, మరి నా భాగం మాటేమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. పుచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. ఏమిటా కనిపిస్తావు నాన్న? మామగారా, రండి రండి రండి. అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమో అనుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తిన్నులేని సంసారం, పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనుకు పార్వతి, కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చిత్తం పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కల కాలం ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా, నిన్ను చూసి ఎంతకాలమైంది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేను. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నా. అదేం మాట తాత, నువ్వు పోతే దేవదాన్ని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూచాను, ఇప్పుడు చూడకుండా ఉండటం మంచిదిలే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేమి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట తగ్గిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాం తాత. గ్రహించండి పాలు, సిగ్గుపడుతున్నావు కదూ. ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది, మధ్యలో రసాపాస అయింది, కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మచ్చ ఇంకా మాసిపోలేదు పాలు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో
ఇప్పుడంత బాధగా ఉంది పారు. నాన్నగారు పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాలుపోవడం లేదు. పారు, నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి ఏమిటి పారు ఏడుస్తున్నావా? అయితే నా బాధలేదు నీతో చెప్పండి. లేదు లేదు ఏమిటి చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదానమైపోయావు. పెద్ద జమీందారి, పెద్ద పెద్ద భవనాలు, ఇంకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్నమాట నిజమేనా? ధర్మను చెప్పాడా? ఎవరైతేని నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలకు సచ్చిక దాసులు ఎందరో మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకోనని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ, మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. తలుపు తీపారు. కాగనని ప్రమాణం చెయ్యి. అన్నీ తెలిసి కూడా బలవంత పెట్టకపో. తలుపు తీ. ప్రమాణం చేస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను. పారు, మండిపోయే మనోవేదన దీనివలనైనా కొంత మర్చిపోగలుగుతుంది. ప్రమాణం చేయించి ఆ కాస్త శాంతి కూడా లేకుండా చేస్తావా పారు? మన్నించు దేవుడా, నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసలంటు కట్టాను. నీకు సేవ చేసే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. సేవతో ఆ వేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది అది తీరితే నేనేమైనా దిగులేదు. నా దేవత. అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. చంద్ర, చంద్ర రా భగవాన్. నీ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర?
దేవుని దయ కలిగే వరకు, జన్మ తరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాసు ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు, మన మాటే మర్చిపోయాడు. పోని, మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలకు తుట్టమన్నట్టు ఉంది. పాతికేడు నిన్న పడుతుంది, ఇలాగైనా మాట్లాడేది. వయస్సు మళ్ళిన తర్వాత మీ ముఖం ఎవరు చూడ తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? ఓహో, వైరాగ్యమై బ్రతికి రన్న వాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇదిగో చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మారాయి. నీకోసం ఓ కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నువ్వింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం, తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా మున్నాళ్ళ ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ కట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన నాలుగు రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నువ్వు వెరిగిన చంద్రునికి మరణించింది, ఇక నువ్వు ఆమెను చూడలేవు. జరిగిందంతా మర్చిపో, ఇక నుంచైనా నీ చదువు సంస్కారము సార్థకం చేసుకో. పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర. భగవాన్. కాను, మహాపాపిని, నాకు దారి చూపించావు, నీ మేలు మర్చిపో. ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. హలో. పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కొడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. సుడిలో దూకి ఎదురీదక దురీదక మునకే సుఖమనుకో, మునకే సుఖమనుకో. కొడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కొడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ, మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ. కొండలే రగిలే వడగాలి, కొండలే రగిలే వడగాలి, నిసిగలో పువ్వేలోయ్, నిసిగలో పువ్వేలోయ్. కొడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. చందమామ మసకేసి పోయే ముందుగా కబురేలో, మసకేసి పోయే ముందుగా కబురేలోయ్. లాయిరి నటి సముద్రములోన, లాయిరి నటి సముద్రములోన, లంగరుతో పని లేదోయ్, లంగరుతో పని లేదోయ్. కొడియడమైతే
పొరపాటు లేదో ఓడిపోలేదో కొడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో ఎంత జమీ ఉన్నా మీ పిండిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది ఆవిడికే పిల్ల జల్ల ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా జోలి కట్టాల్సిందే ఏమిటి అంతులేని దానాలు ధర్మసత్రాలు ఔదార్యము అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు చుట్టూ లోపి నీకు అది అర్థం కావు అంత ధర్మగుణమైతే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు ఈ ఇల్లే తుడిచిపెట్టాలా అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి జరగా నిజం చెప్తే ఎందుకంత కోపం కష్టాలు పంచుకుని ఇల్లాలి కంటే కనీసం తిని మాటలు నీ మంచి కోస్తున్నా ఏం పని చేశావయ్యా అశోక్ ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు అబ్బగుణాలే అక్షరాల కూతురు కబ్బినాయి మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి మీరు దివాణం తుడిచిపెడుతున్నారట అందుకోసం చేసుకున్నావా నా తల్లిని తోలినాడే నిచ్చురాలి మన్నించమంటారమ్మా మన్నించడానికి తప్పు చేసింది నేను కానీ ఆమె కాదు నాయన అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ము దుబారా చేశాను కల్లా కపట విరిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన అమ్మ జలజ మంచి మాట అయినా వేలేరిగి చెప్పాలమ్మా ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించదు మనించండి అత్తయ్య ఒకరినొకరు అర్థం చేసుకుని ఉద్దిగతో కాపురం చెయ్యండి పారు పారు నువ్వా చెల్లి పొరపడ్డాను మరేమి అనుకోకు మా నుంచి మీకు ఉత్తరం వచ్చిందమ్మా ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది అంత కులాస వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యాన్ని దిగుతావని భయపడ్డా సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను కానీ ఇక్కడ దేవదస్థితి పూర్తిగా చెడిపోయింది పక్కా తాగుబోతైనాడు అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు అబ్బా ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది చూస్తే భయం వేస్తుంది ఆ త్రాగుబోతున్న ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమి బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను మనోరమ్మ మహేంద్ర మహేంద్ర అవసరంగా ఊరికెళ్ళాలి మేనా సిద్ధం చేయించినాయనా అలాగేనమ్మా ధర్మన్నా ఏం తినబాబు ఇక్కడ నా మనస్సు ఏమి స్థిమితంగా ఉండడం లేదు పట్నం పోవడానికి ఏర్పాటు చేయి అలాగే ఎంతో ఆస్త వచ్చానే మనం వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దాం అనుకున్నాను కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే ఆయనకు తెలుసు కనుక మనకు తెలియడానికి మతి స్థిరం లేని వాళ్ళ తీరే ఇంత మధ్యాహ్నం అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు నేను ఇక్కడుంటే నా దేవత ఎలా అయిపోయేవాడా ఇదంతా నా దురదృష్టం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎలియలేదు చిలిమిలేదు
पुरानी बाध कन्ना मधुर मेले दो मर पुरानी बाध कन्ना मधुर मेले दो गतमु तल जीवकते कन्ना सौख्य मेले दो गतमु तल जीवकते कन्ना सौख्य मेले दो अंदरानी पुंदु कन्ना अंद मेले दो आनंद मेले दो चिमिय ले दो चिमिले दो वेलु तुरे ले दो మనసేమీ బాగోలేదు తాత. భగవాన్ కూడా కనిపించడం లేదు. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి లేదా? ఉంది తండ్రి. అరే నువ్వేనా? ఏమిటి అవతారం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది తండ్రి. ఇదేమిటి ఇల్లంతా బోచిపోతుంది, సామానంతా అమ్మేశాను. నీ ఒంటి మీద నగలు? అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేమిటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరిని రానివ్వడం లేదు. భగవాన్ని కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను, తప్పు తెలుసుకొని ఇవి మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. ఇప్పుడు నీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్లను తీసేశాను, నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అనే అనుకున్నాను. కానీ ఆగావే? నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు నీ ఇంటికి ఎంతమందో వచ్చారు, వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కాని అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు, నన్ను ఆకర్షించింది మీ రూపము గుణమే కాని ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను.
విచిత్రమైన వస్తువును చూస్తే మరపు రానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు, వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా నాలాంటిదంత అవమానమైనా భరిస్తుందని మీరు ఒకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత చీదరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి, ఇన్నాళ్ళకి వాటి భాగ్యమైనా కలిగింది. ఈరోజు నన్నేమి అనకండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు ఆ సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకిల్లో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నా? ప్రేమించని వారిని ప్రేమభిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళగుతాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏమిటది? మీరింక త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. మీ దేనురాళ్ళని మర్చిపోకండి. మాజిపోనా అంతమ్మే ఫలమ్మా.
ఏం తిన బాబు? మన దగ్గర సొమ్ము ఎంత ఉంది? అవసరాలకు సరిపోతుంది బాబయ్య. అంటే ఎంత? 500 ఉన్నాయి. ఏ మూలకు? అన్నయ్యని అడిగి 10,000 పట్టుకురా. ఈరోజే వెళ్ళి. అలాగే తిన బాబు. డబ్బు కోసం అక్కడ చిన్నబాబు గారు ఏం బాధలు పడుతున్నారు? ఓ డబ్బు 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 డబ్బు, అదులా వందల వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చుకోమని తను? ఇదిగో ధర్మన, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే ఆఖరిసారి. ఇక మీద నా దగ్గర నుంచి ఒక్క దమ్ముడు కూడా పుట్టదని తమ్ముతో చెప్పు. ఇస్తాం. లేరు తాత, నన్ను రోజుల క్రితం కనిపించి స్వగ్రామం వెళ్తా అన్నారు, అక్కడికి పోలేదా? లేదమ్మా, నన్నే వెళ్ళి డబ్బు తెమ్మన్నారు. తెచ్చాను, వచ్చి 2 రోజులైంది, ఆయన ఇంటి వైపు రాలేదమ్మా. విచారపడి ఏం లాభం తాత, పట్టణంలోనే ఎక్కడో ఉంటారు. పద వెతుకుదాం. జగ మే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమునయ్యా. జగ మే మాయా బ్రతుకే మాయా, వేదాలలో జగమే మాయా వేదాలలో సారమునయ్యా. కలిమేలేములు కష్ట సుఖాలు, కలిమేలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోయి, కావడిలో కుండలని భయమేలోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగుంటే సత్యమే నోయ్ ఏగితే నోయ్. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగుంటే
ఉంటే సత్యం ఉంటే నోయి ఏవింటే నోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఉంటే నయా ఏవింటే నయా ఆసామోకములా దరిరా నీకోయి ఆసామోకములా దరిరా నీకోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి బాధ్య సౌఖ్యమనే భావన రాణి ఓయి ఆయరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి బాధ్య సౌఖ్యమనే భావన రాణి ఓయి ఆయరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమే నయా ఏవేనయా జగమే మాయా బ్రతుకే మాయా స్వామి మన పాలకడ్డ వస్తా తినబాబు ఒకటే తినబాబు రెండు తినబాబు మూడు నీ పేరేమిటి పిల్ల సిగ్గుపడుతున్నావా చెప్పదు ఏ పేరైతే కాసుల పేరు అదే పోదానండి మాకెక్కడే అవ్వం ఇంకా బాగుండే చోటకి పోదాం తండ్రి మనకదే కావాల్సింది నన్ను నువ్వు ఎరుగుదా పిల్ల అంతా నన్ను మర్చిపోయారు నువ్వే మిగిలి ఎరుగో పిల్ల మోసపోతాం మన దగ్గర డబ్బులు లేవు అక్కర్లేదు అంటే నువ్వు పిచ్చిదాన్ని నేను పిచ్చేవాడిని పిచ్చి పిచ్చి చేరితే మహా పిచ్చి అంతేనా అంతే తండ్రి బాగా బాగుంది పట్టు పరుపులైనా ఈ నేల మీద బలాదు ఓ పిల్ల ఆశ పెడితే చేడిపో ఆశ నిరాశ తర్వాత మాట్లాడుకుందాం కాసేపు నిద్రపోండి నన్ను పొమ్మంటూ నువ్వు మాట్లాడతావే నువ్వు పోండి ఆశ నిరాశ చంద్రముఖి నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మి అని పిలుస్తాను నీ ఇష్టం మీరెలా పిలిచినా పలుకుతాను అమ్మి ఇలా కూర్చో కూర్చో అమ్మి నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చా తోగులో దొరికితే తీసుకొచ్చాను రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా కానీ నీ పరిచర్య గుర్తించాను ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినన్నీ ఇంకా తెలుసుకోలేదా
దేహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదండి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చుల్లో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డం లేదు. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నిన్ను నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు. కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. విడిచిపెట్టను. ఈ అపాక్యురాలి కావరమే చాలు. లేవండి, నా నుంచి ఎదురుగాని. ఆ కట్ట ఏమిటి? ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏమిటా కంగారు, గాయం కూడా మానిపోవచ్చు. చిలుము చిత్రము రెండూ వదిలిపోయినాయి లే. తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్ళకుండా పట్టణంలోనే ఉంది. ఇదే మీరు చేస్తున్న పని. అన్ని తెలిసిన వారి ఇంకా ఈ తప్పుదారిని ఆపదే అమ్మి. ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే. మానగలిగితే మానేవాడిని. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు, వీరికి నోటి వెంట నెత్తురు పడుతోంది బాబు. పడుకోండి. శ్వాస తీయండి. ఒత్తిగిలండి. మెల్లిగా శ్వాస వదలండి. మీకు తాగుడు అలవాటు ఉందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యత మర్చిపోవడానికి మరో మార్గం కనిపించక. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీళ్ళు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేది అమ్మాయి, ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలిని. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆటే రోజులు ఉంటాడని తోచదు. బాబు ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దండి, అది మన ఇద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది.
ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకి తెలియ ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరం కావు, చివరకు నువ్వు ఎటు కాకుండా పోతావేమి. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేదు కానీ నిన్నటికి మర్చిపోను. మర్చిపో. భాగ్యానికి నేను నచ్చుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన వాడిని రప్పించు, లేదా ఉన్న చోటకు వెంటనే పంపించు. తను అట్టి రోజులు ఉంటాడని కోసం దేవుడా, నీకు సేవ చేసైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. వస్తాను పాపం, ప్రాణాలు పూజలో తప్పకుండా వస్తా. ఈ మాట మర్చిపోను పాపం, మర్చిపోను. ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారని స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడ అవసరంగా వెళ్ళాలా బాబు? అవునాయినా. అలాగే పద బాబు. నరక కథల ధర ఎద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 రోజులు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నరిజాం కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. Hey!
దూరం వచ్చాం బాబు. చాలానే ఉన్నాడు బాబు. ఈ దారికి తోడు గాలి బాణ కూడా దాపురిగ్గాయి. గడ్డు నిలబడి చదకండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? బాబు రెండు కోసులు అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేర్చున్నాయని నువ్వు కోరినంత డబ్బు ఇస్తుంది. అలాగే బాబు. ఏమిటి అభిషేకం తల్లి, నా దేవతకి ఆపద రాకుండా కాపాడము. ముఖం పట్టింది. మీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేరుతామని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించింది. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఇక్కడికి వచ్చి రాలిపోయారు. ఈ సంగతి తెలిస్తే ఐదు వాళ్ళు ఎంత బాధపడతారు? చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. అమ్మా
ఇప్పుడు కరస్పరిశను గుట సోకాలి. కనికరించి తన కోసం కన్నీరు నుంచి ఒక్క ముఖమైన తను చూడాలి. అంతకంటే పెద్ద కోరికలు ఎన్నడైనా దేవదాసు వంటి పద్మ జీవులు మీకు కనిపిస్తే వారిని ఎవగించకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.